సిలికల ఆంటి ముఖం చిన్న గుత్తుకున్న దమసల ఆంటి ముఖం అల్లిపోయి కడగొట్టిన మామిడి వారే బాలక్కడ చిన్నవాయ ఇప్పటికి అంటారు తల్లులారా భర్త కష్టం అత్తే భార్య ఉన్నారు భార్య కష్టం అత్తే భర్త ఉన్నారు సర్దిలేనిది పదికొని వెలుగు పదిలేనిది భవనికి రాదు అంటారు భార్య భర్త ఒకటైతే బ్రహ్మదేవతలు వెచ్చు ఇద్దరు ఆలు ఒకటైతే ఇంద్రదేవతలు వెచ్చు సతిమ్మ పురుషులు ఏకమైతేనే ఈ సభలో ఒకరు వెచ్చురు అన్నారు తర్వాత లేని ఇల్లు కట్టరాదు मोगन की कीड़ा भर्य कीड़ा वचन भर्त को भार्य सीध तीर्चाल समस्या राकूद अड़वन पुता अरव कष्ट अरव कष्ट मगोड़ आकिट आकिट कगोर कष्ट मरपचे अड़वी अरव कष्ट मगोड़ आकिट कत् भर्त को भार्य किल 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 नव होते भार्य चुते आ भर्त कष्ट आकिट निवारण अरे अरव कष्ट मगोड़ आकिट कच्चे वर कब दुपूर दुपूर तलाकाये पेट मुखम पे मगन के होते अवन चूसे वार अयक दें पुतक आकिटे अटे बरंड षापाई होटर आय का आपाइनाक फुल फुल आज सोल्ले रजाकार अट्ला
ప్రపంచం ఉండాలి ఉన్నదే ఊర విశ్వాసంన్నది గంగేతన అడిచినట్టు అడిస్తాడు అసలు అసలు మనిషి ఈడ కూర్చుంటాం అంటే ఈడ కూసావు ఈడ కూర్చుంటావు అంటే ఈడ కూసావు నువ్వు ఏడ కూసుంటావు పోలీసులు అంచెల్లండి ఏడ కూసుంటావు ఇన్నన్న కూసోవాలి అన్నన్న కూసోవాలి కానీ కొత్త చేపల కూసోపోతి మొదటి చేపల కూసోపోతి అండర్ల కూసోపోతి మీరు ఏమైనా మంది సంవత్సరాలు ఇస్తున్నాయి పచ్చకున్నాయి అని చూస్తారా ఇక నాది గెనాలన్నప్పుడు మీరు కూడా గెనాలని చూస్తాను అసలే పాయదు కానీ ఎందుకో చిన్న వేరే తిండి లేకనా వాడన్నట్టు కట్ట బట్టలు లేకనా పెట్టుకోని సొమ్ములు లేకనా పెట్టుకోని సొమ్ములు లేకనా ఆడవాళ్ళు కూడా అమ్మ అవుతారా బాడక అరే నీకు నెరికే అది ఆదివారం మొగోడు తాగినప్పుడు 60 రూపాయలు షేర్ ఉండే ఆడవాళ్ళు కూడా తాగుడికే కాబట్టి గుడాంబెక్కలు లేదు మొగోళ్ళు అంబరు బిక్కినప్పుడు 3 రూపాయలు ఉండే ఆడలు కూడా అంబరు బుక్తారు 10 రూపాయలు 15 రూపాయలు 10 ఎక్కడ కానీ పెళ్ళాన మాధవ్ తిడితే 15 రూపాయలతో ఒక అంబరు 100 రూపాయలు అయింది అంబరు ఎవరు చెప్పుకుంటే ఎవరు వాళ్ళకి అంబరురా వాళ్ళ అత్త గుడమ్మ తగ్గుతుందని పిల్లలు అంబరు బుక్తారు మునుగుకు 2 పొట్టాలు ఉంటాయి ఎవరన్నా కరువు పని పొక్కల వన్నది బగ్గలా వీరత్త గురుపు నా అత్త గురుపు ఒకటే మా అత్త పోయి మంచిగా ముఖం కనిపించి చెల్లె నా ఇచ్చేది పోతే నీ ఇచ్చేది వినట్టు మన ఇద్దరాలు ఒక్కదిక్కుపోతారు కథ కానీ ఎండి బంగారం దాచుకున్నట బచ్చి అవ్వా నీ కాలు గుంజరా అంటదా ఆ నాయన నీ ఏడు గుంజరా అంటదా అయ్యా అనాదా ఎండి బంగారం వల్ల లేకపోయినా
మన ఇంటికి వచ్చి మన బేడల ముందు కొండ పట్టి ముందర చేదరంగ దానం చేస్తాడు రాదా రాధ మనవగన్న బిడ్డ అన్న పిల్లల బిడ్డకొని ఆ బిడ్డ తల వరగ తల వరగ ఆ బిడ్డ చాతి జరగకుండా తల వరగడా ఆ బిడ్డ ఒళ్ళకెళ్ళ వరగ జరగ అమ్మాయి రాజుల సేవలాగిట్ల కనవడ మూడు రాజుల పేరులైనా మరో వాళ్ళు వచ్చినా మా అమ్మ వాతల కొడుతుందంటదా బిడ్డ అయ్యా మా నాయన వాతల కొడుతుందంటదా రాదా మొక్కల వంటను రాడవిల్ల దొక్కం కొద్దిగల వంటన్నారు అమ్మయ్య ప్రాణం పోతేమో ఓడు కొసాకిట్ల ఓకొని కళ్ళ తంద తల పెట్టి నాల గీతలు గీతడాట అమ్మయ్య కాలు రేకలాడినాడు ఎప్పుడేం పెడతారో ఎప్పుడేం పోతారో అమ్మయ్య ఉరంగ బతికిన్నాడు ఆ బిడ్డ కింద కాదు కత్త మాటోడి పెట్టాలో వల్ల చూకుంటా అడవిల్లాడితే అందరు తరుణాలు కొడుకుల బిడ్డలు లేక చిన్నవో తిరి రాదా రామ 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 ప్రఖ్యాతి ఉందనుకుంటున్నాట కొడుకుల కన్న తల్లిని ఒక కోటి గురాలు ఉంటారు పిడల కన్న తల్లిని భాగం వల్ల అంటారు తల్లుడా మగవారి దుఃఖం మొకాళ్ళ వంటి ఆడపిల్లల దుఃఖం కుదికల వంటి ఉన్నారు కావాలను అయ్యా కన్న కొడుకులుండాలి మరో సత్యనాడు కన్నీళ్ళు తీయ కన్న బిడ్డలుండాలి సుతుల కానీ ఏది ముందు గతద కొరకంటరే
లక్షల కోట్ల ఆస్తుల వరమైన అన్నమేతిని బతుకుతుడు మానవుడు మెరుగు బంగారం అని బంగారం తిని ఏ మానవుడు బతకడు ఇరవై మల్ల ఇత్తడి పది తక్కెళ్ళ బంగారం కోట్ల రూపాయలు పక్కల పెట్టుకొని పంచి అర్ధరాత్రులు వేసి ఆ డబ్బు అవా తిన్నవా నాయన తిన్నవా నీ కాలు గుంజనా నీ ఏలు గుంజనా అడుగుతా కన్న కొడుకులు ఉంటే వాడెంత రంగైనా వాడెంత దొంగైనా తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా ఆ తట్ట తిరిగి వాడాళ్ళకింటికి అచ్చమంతా వాడ తల్లినే కాని తండ్రినే కాని అవా తిన్నవా నాయనా తిన్నవా అని చెప్పిన కొన్నా కాని కన్నులకు తిన్నంత తీరంటారమ్మా కొడుకుల కన్నుళ్ళు కొందరు బిడ్డల కన్నుళ్ళు కొందరు పుట్టుగొడ్డోళ్ళు కొందరు కనిగొడ్డోళ్ళు కొందరు కనిగొడ్డోళ్ళు కొందరు కనకగొడ్డోళ్ళు కొందరు అంటే కనిగొడ్డోళ్ళు అంటేనే బాబా కొడుకుల కన్న తర్వాత బిడ్డల కన్న తర్వాత కర్మ తక్కువై కన్న పిల్లల ప్రాణం పోతే కాలు రెక్కనుడికి మంచాల వడ్డనాడు భగవంత నా కళ్ళ ముందర నా కన్న పిల్లల వంట పోయి కాలు రెక్కనుడికి నేను మంచాల వడ్డనాడు అడుచుకోరు నాకు కన్న పిల్లలు లేక పాయనని ఏడిసిన అవ్వయ్యలు ఎంతమంది లేరు బాబా తల్లి తండ్రి ప్రాణం పోతే ఆ పిల్లలు అవలేక అయ్యలేక బుచ్చగాళ్ళ భూమి మీద అడక తిని బతికిన పిల్లలు కొంతమంది ఉన్నారమ్మ బాబా మన లెక్కనే ఈ రాజేశ్వర రావు పల్లె గ్రామంలో కీసరవారి ఇళ్ళల్లా తల్లి లచ్చవ్వ ఆ తండ్రి సమ్మయ్య పిల్లలు కలగని నాడు అయ్యో మా గర్భాల కొడుకులు లేకపాయ భగవంత బిడ్డలు లేకపాయని కోట్ల ధనము కొల్ల పెట్టి లక్షల ధనము రయ్యపెట్టి ఆ భార్య వరదలు మొక్కంగా మొక్కంగా ఏ దేవునికి మొర ఉంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు కనుక్కున్నాడు పెద్ద కొడుకు రమన్న రెండో కొడుకు హరణే సదానందం మూడో కొడుకు మహేందరు చిన్న కొడుకు దేవేందరు నేను అడవిల్ల భాగ్యానికి రోజు పోలేదు భగవంత నలుగురు కొడుకులే కొడుకులు అనుకుంటా రేపు ఈ కొడుకుల సాధి పెంచి పెద్ద ఏసి పెళ్లిళ్ళు ఏసి నాడు వచ్చిన నలుగురు కోడళ్ళ ఏ కోడలై తరుచుకుంటుందో గా కూడలే నాకు కన్న బిడ్డ అనుకుంటాను అనుకున్నాను పిల్లల కొరకు పుట్టిన ఉపవాసం ఉంది నెత్తిన తట్ట కట్టి ఆయన కష్టం చేసి కాని కష్టం చేసి ఓ పూట తిన్నట్టు ఓ పూట ఉపవాసం ఉన్నట్టు నలుగురు పిల్లల కొడుకుడు తన ఎత్తు కొడుకులు వేసుకున్నాడు అయ్యయ్యో ఎదిగిన కొడుకులు బదారేం పడిపోతే బట్ట కాల్చి బదనా ఓడి కడతారు నాలుగుళ్ళల్లా నలుగురు కొడుకులకు పెళ్లిళ్ళు చేసుకుందరే మనవల మనవరాలు చూసుకొని సుఖపడతాము మాది కాకి బలగము సిలికల గుంపుకొని సంబల పడతారనుకున్నాడు సమ్మయ్య తల్లి లచ్చమ్మ కంచె మొదలు ఆ తండ్రి సమ్మయ్య ప్రేమ కొడుకులు